ఇండియా ఇప్పుడు ఇదే సక్సెస్ఫుల్ కాన్సెప్ట్ సినిమా బాగున్నా బాగోకపోయినా డబ్బులు వచ్చేసే కాన్సెప్ట్ బడ్జెట్లు దానికి తగ్గట్టు ప్రాఫిట్స్ ఇక హీరోలకు హీరోయిన్లకు కళ్ళు చెదిరే రెమ్యునరేషన్స్ ఇంకేం కావాలో చెప్పండి అందుకే పాన్ ఇండియా సినిమాల మీద పడ్డారు వాటి కోసం మల్టీ స్టార్ సబ్జెక్ట్ బాలీవుడ్ నుంచి ఒకరు కోలీవుడ్ నుంచి ఒకరు అంతే అటు నార్త్ ఇటు సౌత్ రెండు కవర్ చేసేయచ్చు అదే కాన్సెప్ట్ లో పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు బాహుబలి పాన్ ఇండియా అనుకోకపోయినా కరణ్ జోహర్ రాజమౌళితో కలవడంతో అని పాన్ ఇండియా అయిపోయింది అయితే ఈ పాన్ ఇండియా సినిమాలకు ప్రాఫిట్ ఫుల్ రేంజ్లో ఉంటే రిస్క్లు కూడా అదే రేంజ్లో ఎదురవుతున్నాయి కోవిడ్ దెబ్బ ముందు పడింది దానివల్ల డిలే అయిపోయి బడ్జెట్ పెరిగిపోయింది హీరోలకు కూడా గ్యాప్ వచ్చేసింది అటు ప్రభాస్ పరిస్థితి అంతే ఇటు చరణ్ తారక్ల పరిస్థితి కూడా అంతే సరే అంతా అయిపోయి సినిమాలు రెడీ చేసుకున్నాక ఎప్పుడు రిలీజ్ చేయాలన్నది మరో సమస్య సరే ఆ కష్టాలు కూడా తీర్చేసుకొని రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాక పోటీగా సినిమా లేకుండా చూసుకోవాలి లేకపోతే బ్రేక్ ఈవెంట్ రావడం కష్టం థియేటర్లు ఎక్కువ కావాలి వారంలో అంటే కుదరదు కనీసం రెండు వారాలు కావాలి అప్పుడే ఆ కలెక్షన్ సరిపోతుంది పైగా పాన్ ఇండియా కావడంతో అటు హిందీ ఇటు తమిళం మన తెలుగు మూడు చోట్ల ఇతర హీరోల సినిమాలు బతిమిలాడి ఒప్పించుకొని వాయిదా వేయించుకుంటున్నారు సరే అది కూడా డబల్ ఓకే ఇన్ని అయిపోయాక ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్ భయపెడుతోంది మొదట్లో ఏం కాదులే అనుకున్నా ఇప్పుడు ఒమిక్రాన్ స్పీడ్గా స్ప్రెడ్ అవుతోంది అందుకే కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ పెట్టేశారు మన దగ్గర కర్ఫ్యూ లేకపోయినా నార్త్లో పెట్టిన పాన్ ఇండియా సినిమాతో సమస్యే కదా అందుకే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ రాధ్యామ్ సినిమాల టీంలు టెన్షన్లో పడ్డాయి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కంట్రోల్ చేయడానికి నైట్ కర్ఫ్యూ అయితే పర్వాలేదు కానీ తర్వాత ఒమిక్రాన్ కేసులు ఇంకా పెరుగుతాయంటున్నారు అప్పుడు నైట్ కర్ఫ్యూ కంటిన్యూ చేస్తారు షోలు తగ్గించుకోవాల్సి వస్తుంది మరోవైపు ఏపీలో ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఇన్ని కష్టాల మధ్య మళ్ళీ రిలీజ్ డేట్ మార్చుకుందామా అన్న ఆలోచనలో పడ్డారట ప్యాన్ ఇండియా సినిమా బ్యాచ్ కానీ రిలీజ్ డేట్ మారిస్తే ఇప్పటికే మార్పించిన వేరే సినిమాల డేట్లు మళ్లీ మార్చాల్సి వస్తుంది అది మళ్ళీ పెద్ద హెడేక్ అందుకే ఏం చేయాలో అర్థం కాక పైకి నవ్వుతూ లోపల టెన్షన్ పడుతూ ప్రమోషన్ నడిపిస్తున్నారు రాజమౌళి అండ్ కో ఇప్పుడు ఈ పాన్ ఇండియా మూవీ అంతా ఒమిక్రాన్ మీదే డిపెండ్ అయ్యింది